మూడేళ్ల పిల్లగాన్ని అక్కడే చంపేసి అత్యంత హీనంగా ప్రవర్తించిన వాళ్ళకి ఈ గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం రికమెండేషన్తో వాళ్ళు జైల్లో ఉన్న విషయం అయితే జైలు సెంటెన్స్ తగ్గించి వాళ్ళకి బయటికి తీసుకొచ్చి సన్మానం చేసినంటే ఎంత మరి హీనమైన చర్యనో ఎంత దుర్మార్గమైన ఆలోచన బీజేపీకి ఉందో ఆలోచన చేయాలి. మనం ఒకే విషయం మునుగోడులో ప్రచారం చేయాలి, బీజేపీ పార్టీ మతాన్ని ఉపయోగించుకొని మునుగోడు ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేయబోతున్నారు. మతపరమైన చిచ్చు పెట్టి ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో నాశనం చేయబోతున్నారు. మరి టిఆర్ఎస్ పార్టీ ఎనిమిదేండ్లుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటే బీజేపీ మతపరమైన పార్టీ మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు ఓటర్లారా, చాలా చైతన్యవంతులు, గొప్ప చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి, చాలా గొప్ప గొప్ప వాళ్ళు మరి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ఎవరో డబ్బులు ఇస్తే తీసుకోండి, మందు వస్తే తాగండి, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళని చెప్పి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎంతో గొప్ప చరిత్ర ఉన్న కమ్యూనిస్టుల వైఖరిని ఆలోచన చేయాలి, అందరూ అర్థం చేసుకోవాలి. నిజంగా ఈరోజు మునుగోడు బై ఎలక్షన్లో కమ్యూనిస్టులు టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకడానికి యావత్ తెలంగాణలో ఈ విషయాన్ని చాలా బాధతో గమనిస్తున్నారు. కమ్యూనిస్టులకి గొప్ప చరిత్ర ఉండే, 8 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని చెప్పి ఈ కమ్యూనిస్టులు చెప్పి ఈరోజు వాళ్ళకి మద్దతు పలుకుతుంటే అసలు వాళ్ళని ఏమనాలో మనం ఇవ్వడానికి ఇప్పుడు నేనేం మాట్లాడుకోలేదు, ప్రచారంలో మాట్లాడదాం. సిపిఐ పార్టీ నుంచి గెలిచిన రవీందర్ కుమార్ని టిఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసిన విషయం కమ్యూనిస్ట్ పార్టీలు మర్చిపోయారా? పొత్తులో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే టిఆర్ఎస్ పార్టీ దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ని కొనుక్కొని పోలేదా? అది మర్చిపోయినా కమ్యూనిస్టారా? అనేక మార్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కమ్యూనిస్టులా? ఇంకెక్కడున్న వాళ్ళు అసలు కమ్యూనిజం ఎక్కడుంది అని మీ గురించి హేళనగా మాట్లాడింది దయచేసి ఒకసారి గుర్తు చేయవలసిందిగానే మనం చేస్తున్నారు. కమ్యూనిస్టు సోదరులు ఆలోచన చేసుకోవాలి. మునుగోడు గడ్డ మీద గొప్ప చరిత్ర ఉన్న కమ్యూనిస్టు వాదులు ఉన్నారు. అవినీతి పరులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న టిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి ఓటేయమని చెప్పి మీ లీడర్ చెప్తే అది భావ్యమా అని చెప్పి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.